క్లైమాక్స్ సినిమా రిలీజ్ అయింది వర్మ గారిది ఓటీటీలో ఫస్ట్ టైం ఆయన తీసుకున్నా సో రాత్రి చూడటం జరిగింది అన్నారు ఎలా అనిపించింది ఇక వర్మ గారి గురించి ఏం చెప్తావు భయ అయితే చెప్పినా తక్కువనే అసలు డిఫరెంట్ ఒక మూవీస్ మనం చూడాలంటే వర్మ గారిదే కానీ చూసా మూవీ అయితే చాలా బాగుంది అడల్ట్ ఉంది బాగా ఎక్కువ ఫ్యామిలీస్ అయితే ఎవరు చూడరు నాకు తెలిసి ఒక రెండు మూడు సీన్లు అవి మిస్ అయిపోతాయి ఫ్యామిలీస్ పక్కా చూస్తారు అంటే ఒక జిఎస్టీ లాగా ఉందంటారా జిఎస్టీ అది వేరు ఇది జిఎస్టీకి ఒక 50% అంతకుమించి ఏం లేదు కాకపోతే ఇందులో ఒక మెసేజ్ ఏంటంటే లవర్స్ ఇద్దరు ఒక బయటకు వెళ్తారనమాట అట్లా వెళ్ళొద్దు అట్లా వెళ్ళినప్పుడు ఏమైతే అంటే బయట సింగిల్గా ఉంటారు కదా సైకిల్ వాళ్ళు దూరం లాంగ్ డ్రైవ్ వెళ్ళొద్దు అదొక మెసేజ్ ఇచ్చిండు ఇక కొంచెం హర్రర్ ఉంది కొంచెం థ్రిల్లర్ అనిపించింది ఇక రొమాన్స్ అయితే చెప్పొద్ది ఇక ఒక రేంజ్లు ఉంది అంటే మూవీ ఎలా తీశారు అంటే ఒక ఐ మీన్ టెక్నికల్గా ఎలా ఉందని అంటే టెక్నికల్ అంటే మొత్తం ఎడార్లో తీసిర్రు అన్న ఎడార్లో అయితే మొత్తం లొకేషన్ ఎడార్లో చూపెట్టారు మ్యూజిక్ మంచిగా పెట్టారు ఆ మ్యూజిక్ తోటే ఇక అర్థమైపోతుంది సినిమా అంతా ఇక హీరో అయితే అసలు ఆయన ఎందుకున్నా కూడా నాకు తెలియదు బట్ బాగా చేసిన ఆయన కూడా యాక్టింగ్ ఇంకోటి ప్రౌన్ స్టార్ అయిన మియా మాల్కో గారు అందాలు ఎలా ఉన్నాయి తెలుగు యూత్ ఆమెని ఐ మీన్ ఎంజాయ్ చేస్తారంటారా ఎంతవరకు ఎంజాయ్ చేస్తారంటారు ఎంజాయ్ చేస్తారంటే చేస్తారు భయ చూస్తాడు మొగోడు ఎప్పుడు బయట పడాడు అది ఆన్లైన్లో రిలీజ్ చేశారు కాబట్టి సింగల్గా రూమ్లో కూర్చొని చూస్తాడు ఆయన వాళ్ళు ఎట్లా చూస్తారు ఏ ఎక్స్ప్రెషన్ చూస్తారు నాకు తెలియదు కదా అంటే వర్మ గారు కళ్ళతో చూసిన అందాలని మీ కళ్ళతో చూసిన తర్వాత మీకే అనిపించింది ఆ ప్లేస్లో ఉంటే బాగుంది అనిపిస్తుంది నాకు ఆ షూటింగ్ ఆ ప్లేస్లో ఉంటుంటే కానీ ఓకే అన్న బాగా చేశారు మూవీ ఆమె బాగా డేర్ బాగా చేసింది ఆ ఫస్ట్ మూవీతో డేర్ చేసింది ఇది ఒక మూవీ చెప్పుకో ఆ మూవీతో కంపేర్ చేస్తే అంటే 1 అవర్లో ఒక స్టోరీ మొత్తం కన్విన్స్ అయిందా ఫ్యామిలీతో చూడొచ్చు అంటారా ఆ 1 అవర్లో స్టోరీ అయితే ఓకే కాకపోతే ఫ్యామిలీతోటి ఒక 2-3 సీన్లు ఉన్నాయి అవి లేకపోతే ఫ్యామిలీతో చూడొచ్చు ఆ 2-3 సీన్లు కొంచెం లేకపోతే అవి చాలా అడల్ట్ ఉన్నాయి అన్న మొత్తం చూడలేరు ఫ్యామిలీస్ అంటే మొత్తం కాదు ఒక 2-3 సీన్లు అంతే ఆ 2-3 సీన్లు లేకపోతే మూవీస్ ఫ్యామిలీ చూడొచ్చు మ్యూజిక్ అంతా ఎలా ఉంది చూడొచ్చు ఓకే మ్యూజిక్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ బాగుంది ఆ మ్యూజిక్ తోటే అర్థమైపోతుంది సినిమా అంతా అంటే వర్మ గారు ఇంత ముందు తీసిన చాలా సినిమాస్కి ఇది చాలా డిఫరెంట్ మూవీ అంటారా అంటే ఎలా ట్రై చేస్తారు ఆయన అంటే కొత్తగా రాసారే అంటే కొత్తగా ఏం లేదన్న నేను ఆల్రెడీ ఇంతకుముందు మూవీస్ చూశాను ఐస్ క్రీమ్ 2 ఐస్ క్రీమ్ 1 అది అడవిలో తీసిండు ఇదేమో ఎడార్లో తీసిండు అంతే కాకపోతే కొంచెం మంచిగా అనిపించింది అంటే ఇంట్రెస్ట్ అనిపించింది చూడడానికి ఒక థ్రిల్లర్ ఒక హర్రర్ లాగా అనిపించింది బట్ అక్కడ అంటే మూవీస్ లేక చాలా రోజులు అవుతుంది ఓటీటీలో చూడడం ఎక్స్పీరియన్స్ ఎలా అంటే అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ మీకు ఆల్రెడీ చాలా ఉంది సో ఫస్ట్ టైం ఓటీటీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఓకే మీరు అడిగిన క్వశ్చన్ మస్తుంది 2 మంత్స్ నుంచి తినికి వస్తున్నాం ఇంట్లో అయితలేదు కానీ రామ్ గోపాల్ వర్మ 2 మంత్స్ తర్వాత ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది రామ్ గోపాల్ వర్మ ఇది నిజంగా మస్తు అనిపించింది నాకైతే ఓకే ఓవరాల్గా గుడ్ మూవీ కాకపోతే 2-3 సీన్లు ఫ్యామిలీతో చూడలేమన్నా అంతే అంటే ఈ వీడియో వర్మ చూస్తే మీరు ఏం చెప్తారు వర్మ వర్మ గారు చూస్తారా నాకు కూడా ఒక ఛాన్స్ ఇయ్యారు అంటారు లైవ్లో షూటింగ్ స్పాట్ ఉన్నప్పుడు మాల్కోతో ఛాన్స్ అడుగుతారా అంటే అట్లా అని కాదన్న అట్లా ఏమనుకోవచ్చు ఓకే మూవీస్ గుడ్ అన్న చూడరు పండగ వేసుకోరు హాయ్ ఇట్స్ మీ మాధవీలత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SS తెలుగు టీవీ